తెలుగు సంస్కృతి, తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏపీ శాసన మండలి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం కర్నూలు నగరంలోని కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, సమాలోచన అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతృభాషల్లో ప్రావీణ్యం సాధించిన వారు మిగతా ఏ ఇతర భాషలోనైనా ప్రావీణ్యం సాధించడం సులభంగా ఉంటుందన్నారు. రాజమహేంద్రవరంలోని తెలుగు విశ్వవిద్యాలయం భూములను ఇతరులకు పంపిణీ చేయడం దురదృష్టకరమని అన్నారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు తెలుగులో విద్యాబోధన చేస్తున్న మారిషస్ దేశాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని తెలుగు భాషను కాపాడుకోవాలని అన్నారు. 2 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సులో మారిషస్, కెనడా దేశాలతో పాటు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 400 మంది భాషా పరిశోధకులు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ను ఘనంగా సన్మానించారు. ఆధ్వర్యంలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 26-27 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు దేశ విదేశాల నుండి అనేక మంది ప్రముఖులు విచ్చేయుచున్నారు. మారిషస్ దేశం నుంచి శ్రీ సంజీవ నరసింహప్పుడు గారు, అలాగే కెనడా దేశం నుంచి శ్రీమతి చేగిరెడ్డి రాధారాణి గారు, శ్రీతులు మారిషస్ దేశం నుంచి శ్రీతులు సన్యాసి గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అలాగే వివిధ విశ్వవిద్యాలయాలు, మైసూర్ యూనివర్సిటీ నుంచి రామనాథం నాయుడు గారు, అలాగే చెన్నై విశ్వవిద్యాలయం నుంచి శ్రీతులు మన సంపత్ కుమార్ సార్ గారు, అలాగే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ఎన్ను సుధాకర్ గారు విచ్చేశారు. ఈ సదస్సులో కీలకోపన్యాసకులుగా ఆచార్య వెల్దండి నిత్యానందరావు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వారు విచ్చేయడం జరిగింది. అలాగే ఈ సదస్సులో ఇంకా అనేక మంది అధ్యాపకులు పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే మాకు సుమారుగా 400 పత్రాలు ఈ సదస్సుకి అందడం జరిగింది. చరిత్రకు సంబంధించిన అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన ఇది సరైన సమయంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాషా సంస్కృతులకి పెనుముప్పు వాటిల్లుతున్న తరుణంలో ఆ తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు భాష యొక్క ప్రాశస్త్యాన్ని చాటడానికి ఈ అంతర్జాతీయ సదస్సు ఉపయోగపడుతుందని, తెలుగువారికి ఇది కనువిప్పు కూడా కలిగిస్తుంది అని భావిస్తుంది. ఎందుకంటే ప్రత్యేకించి ఇవాళ ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి సదస్సుకు వచ్చే, ప్రత్యేకించి మారిషస్ దేశం నుంచి నరసింహప్పుడు గారు, నారాయణ స్వామి గారు వెళ్ళిపోతారు. ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే జాతి బహుమానకరమైన విషయం లేదు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నవారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మనం విభజన జరగలేదు. 10వ షెడ్యూల్లో ఉంది, అది విభజన జరిగిన తర్వాత మనం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకోవాలి. అంత పూర్వం దాన్ని రాజమండ్రిలో ఉంది కనుక తెలుగు విశ్వవిద్యాలయం శాఖ దాన్నే విశ్వవిద్యాలయంగా చేస్తామని చెప్పడం చెప్పటం అంచేత భవిష్యత్తులో మన తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో ఏర్పడేటప్పుడు దానికి భూమి కావాల్సి ఉంటుంది. అలాంటిది ఆ భూమిని కూడా ఈ రోజున ఇళ్ల పట్టాలకు ఇస్తూ వాళ్ళ విశ్వవిద్యాలయానికి గురించి ఆలోచించకుండా వాళ్ళ తెలుగు గురించి మాట్లాడటానికి అర్హత ఏముందన్నది నేను ప్రశ్నిస్తాను. ఇది చాలా తీవ్రంగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. నా తెలుగు వారికి సంబంధించిన విశ్వవిద్యాలయం అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళకి వాళ్ళ హైదరాబాద్లో ఉన్న విశ్వవిద్యాలయం వాళ్ళు అమెరికాలో మనబడే ద్వారా వాళ్ళ తెలుగు పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారంటే వాళ్ళకి ఉత్తీర్ణత పత్రాలు తెలుగు విశ్వవిద్యాలయం ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.